డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ సిబ్బందితో పాటు మీరు కూడా గొప్ప. మూతి కట్టుకోకపోతే లేని పోని తిప్ప. ఇది చెప్తే మీకు తప్ప వేసుకోపోవటం అనుకున్నారా పెద్ద గొప్ప? చాలా జాగ్రత్త. మీరు ఎదురుగా కూర్చుంది ప్రాణాలు పణం పెట్టి వందల మంది మనుషులు వచ్చి చేయి తాగిపోతున్నారు, అయినా భయపడకుండా కూరగాయలు అమ్ముతున్నారు. మీరు అమ్మాల్సింది కూరగాయలు, అంతేగాని గాయాలు కాదు. చాలా జాగ్రత్త. మే ఆఖరు వరకు మనం జాగ్రత్తగా ఉన్నామంటే మన మొత్తం మన దేశం చాలా బాగా ఉంటుంది. కులాలు మతాలకు అతీతంగా అందరూ ఏకతాటి మీద నిలబడి బయట ప్రభుత్వం బార్లు తెరిచినా కూడా మీరు బార్లుగా నిలబడి కొనుగోలు చేయకుండా కుటుంబాన్ని కాపాడుకోండి. చాలా జాగ్రత్త. పోలీస్ అధికారులకి, డాక్టర్లకి, శానిటైజర్ చేసే వాళ్లకు సహాయపడండి. విద్యుత్ కార్మికులు, బ్యాంకు వాళ్లు అందరూ ప్రాణాలు పణంగా పెట్టి మనకు సేవ చేస్తున్నారు. అధికారం ఇచ్చారు కదా ఓటేసి, మరి అధికారం చెప్పినట్టు వినకపోతే ఎట్లా? పోలీసులకు మీరేమనంటారా? పగ, ఇది కరోనా సగ కోస్తున్నది, సిగ ఎవరి నుంచో తెలియదు దీని దుంపతెగ. మన మీద పట్టుకుంది పగ, రగిలిపోతున్నాం బగపగ. మీరేమో ఎరుగుతున్నారు బొగబొగ, ఏంది దగ? మనం ఒకటి, ప్రపంచంలో గొప్ప పేరున్న ఊరు కావాలి. కులాలకు మతాలకు అతీతమైన ఊరిది. ఒక్కరు బాధపడ్డా ఊరు మొత్తం బాధపడుతుంది. అసలు పోలీసు అడిగితే తప్పు, ఒక్కసారి ఎత్తితే కర్ర పడాలి దెబ్బతో, పిర్ర దెబ్బతో తిరిగిపోద్ది బుర్ర. మీరు తోటి ఒకే ఊరని మీరు అయ్యా బాబు అంటున్నారు. చాలా జాగ్రత్త. ఇది ఈ మే నెల 27వ తేదీ వరకు చాలా జాగ్రత్త. ముస్లిం సోదరులందరూ ఇళ్లలోనే ఉండి జాగ్రత్తగా నమాజ్ చేసుకుని అల్లాను ప్రార్థించాలి. హిందువులందరూ ఇంట్లో పూజలు చేసి దేవుణ్ణి ప్రార్థించాలి. క్రిస్టియన్లు ప్రార్థనలు చేయాలి, మీ కుటుంబాలకు కాదు, దేశం కోసం. మనందరం ఒక తాటి మీద, ఒక మాట మీద ఉండాలి. అందరూ జాగరూకత వహించాలి, చెప్పింది చేయాలి. నీ బిడ్డ నీ మాట వినకపోతే ఎంత కోపడతావు? అట్లానే ప్రభుత్వం అనే భరతమాత తల్లి మాట వినకపోతే ఎట్లా? ప్రపంచంలో 30 కోట్ల జనంలో 10,000 మందికి వచ్చింది జబ్బు, 131 కోట్ల ఉన్న జనంలో కొద్ది మందికే వచ్చింది. అది మన దేశం. కనుక మీరందరూ తెలుసుకుని సహాయకరి చేసి ప్రభుత్వం ఏం చెబితే దానికి తోడ్పడుతూ మీ కుటుంబంలో మందు అలవాటు ఉన్న వాళ్ళకు దూరంగా ఉంచి వాళ్ల చేత మాన్పించి మీరందరూ సహకరిస్తే ఈ ఆర్టీసీ బస్టాండ్ ఇక్కడ మీ కూరగాయలన్నీ మళ్ళా మన మార్కెట్కు వెళ్లే అదృష్టం త్వరలో ఒకటి నుంచి వస్తుంది. మనందరం మన భరతమాతను గౌరవించుకుంటాం. మన భరతమాత ఈరోజు పెట్టుకుంది గుండె కోత. ఇప్పుడు ప్రజలు ఇవ్వాలి ఊత. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కరోనా రోత. ఆ కష్టంలో మనం కొడుతున్నాం ఈత. మనం దాడితే అట్లా గీత. ఇంకా వేసుకుంటా నోటికి మూత. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.